అమ్మేలనం అంటారు కదా, అందరూ కలిసి ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నా కూడా హైదరాబాద్ అందరినీ హక్కున చేర్చుకుని ఒక అమ్మలా చూసుకుంటుంది. అలానే టీవీ ఛానల్స్ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అన్నం పెడుతూ ఆదరిస్తుంది. యావల్ శివాజీ గారు, పల్లవ ప్రశాంత్, ప్రియాంక, ఇంకా అమర్, శోభ అవుతుంది అనుకుంటున్నాను. ఎడిక్షన్ పాస్ వస్తుంది కదా, అందులో కంపల్సరీ యావ రతిక కోసం ఎడిక్షన్ పాస్ యూజ్ చేస్తాడు. శోభ ఎలుమునే ఉన్నారు అలా మళ్ళీ నవ్వుత పదం అంటున్నారు. ఇంకా దాన్ని నాగ్ సార్ కూడా దాని గురించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన అప్పుడప్పుడు దాన్ని దానికి కవర్ చేసేస్తున్నాడు. నేను నార్మల్ గా అన్నాను అంటే ఇలా వచ్చేసింది అని చెప్పేసి దాన్ని అక్కడికే క్లోజ్ చేసేస్తున్నాడు, లాక్ చేయట్లేదు. పల్లవ ప్రశాంత్ ఏంటంటే క్యాప్టెన్సీ తనకు ఏడా రాకుండా పోయిద్దా అనే ఉద్దేశంతో తను డిస్టర్బ్ చేస్తున్నావు గేమ్ అని చెప్పేసి ఇంకా అలా అరిచారు. ఎవరైనా మీరు నేను గేమ్ ఆడుతున్నా కూడా నువ్వు అరుస్తూ ఉంటే నాకు టెన్షన్ అవుతుంది కదా, అది ఒలికిపోతుందని కింద అట్లా ఆయన ఆ వేళ అన్నారు. తర్వాత ఎవరు గెలిచినా కూడా దగ్గరికి తీసుకొని రారా ప్రశాంత్ అని కూడా పిలిచారు. ఆయన ప్రశాంత్ గేమ్ అయిపోయిన తర్వాత వస్తారన్నా అని కూడా చెప్పారు. ఇంకా ఈ రోజు కదా అది వచ్చేది, ఇంకా రాలేదు కదా, మేము లైవ్ చూడలేదు. నేను చూసిన దాని ప్రకారం అయితే నాగార్జున గారు ఈ వీక్ పల్లవ ప్రశాంత్ ను మెచ్చుకున్నారు. అసలు పల్లవ ప్రశాంత్ ను ఎక్కడ గేమ్ ఆడిస్తున్నారు, డ్రైవింగ్ ఉంది కదా, అందులో అన్ని నెంబర్స్ లో కూడా పల్లవ ప్రశాంత్ గుర్తు పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఎవరికన్నా కొంచెం తక్కువ చదువుకున్నాడు, అందులో ఫిజికల్ గా ఆడుతున్నాడు కానీ మైండ్ గేమ్స్ అయితే తనకు కొంచెం కష్టంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. అమర్దీప్ ప్రతిసారి నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు అంటారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే అమర్దీప్ పాపం చేస్తున్నాడు అని, కానీ తన లక్ తనకు సహకరించట్లేదు. ప్రతిసారి మాట్లాడితే కప్పుతో వెళ్తా కప్పుతో వెళ్తాను అంటున్నాడు కదా, నిజంగా కప్పుతో వస్తాడంటారా? మిగతా వాళ్ళు ఇంట్లో ఉన్న గిన్నెలతో వెళ్తారా, ఆయన కప్పుతో వెళ్తే ఎవరికి వస్తారో వాళ్ళ అదృష్టం. వాళ్ళ లక్ ఎవరికి ఫేవర్ చేస్తే వాళ్ళే కప్పుతో వెళ్తారు. ఎవరు గెలుస్తారు?